హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సృష్టి ఈసీ అండ్ యూపీఎస్సి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను ఫై బీటెక్ ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్ మొబైల్ సెల్యులార్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ చెప్తాను అందులో ఫస్ట్ యూనిట్లో టాపిక్ వచ్చేసి బేసిక్ సెల్యులార్ సిస్టమ్ బేసిక్ సెల్యులార్ సిస్టమ్ ఈ బేసిక్ సెల్యులార్ సిస్టంలో త్రీ పార్ట్స్ ఉంటాయి ఏంటంటే మొబైల్ యూనిట్ సెల్ సైట్ మొబైల్ టెలిఫోన్ స్విచ్చింగ్ ఆఫీస్ మొబైల్ టెలిఫోన్ స్విచ్చింగ్ ఆఫీస్ అనేది ఎంటీఎస్ఓ అబ్రివేషన్ మొబైల్ టెలిఫోన్ స్విచ్చింగ్ ఆఫీస్ ఎంటీఎస్ఓ ఈ మొ ఈ బేసిక్ సెల్యులర్ సిస్టమ్స్ ఏమేమి ఉంటాయి మొబైల్ యూనిట్ సెల్ సైట్స్ మొబైల్ టెలిఫోన్ స్విచ్చింగ్ ఆఫీస్ ఎంటీఎస్ఓ ఉంటాయి ఇప్పుడు మొబైల్ యూనిట్ చూద్దాం మొబైల్ యూనిట్ అంటే ఏంటంటే మొబైల్ యూనిట్ ఏ కంట్రోల్ యూని మొబైల్ యూనిట్లో కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి ఎందుకంటే ఈ మొబైల్లో ఉండే పార్ట్స్ని మొత్తం కంట్రోల్ చేయడానికి ఈ కంట్రోల్ యూనిట్ అనేది యూస్ చేస్తాం నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్సివర్ ట్రాన్సివర్ ఎందుకు ట్రాన్సివర్ అంటే ఏంటి అస్మిటర్ ప్లస్ రిసీవర్ ఈక్వల్స్ టు ట్రాన్సీవర్ ట్రాన్స్మిటర్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఒక పర్సన్ వే వేరే అదర్ పర్సన్కి టెక్స్ట్ కానీ కాల్ కానీ సెండ్ చే చేసినప్పుడు ట్రాన్స్మిటర్ అనేది యూస్ అవుతుంది రిసీవర్ ఎందుకు అంటే మనం సెండ్ చేసిన టెక్స్ట్ కాల్ కానీ వేరే వాళ్ళకి పోవాలంటే అదే సెకండ్ పర్సన్కి రీచ్ అవ్వాలంటే ఈ రిసీవర్ ద్వారా అదే యాంటీనా సిస్టమ్ ద్వారా రీచ్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి సెల్ సైట్ సెల్ సైట్ అంటే ఏం లేదు టవర్ టవర్ ద సెల్ సైట్ ప్రొవైడ్స్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది ఎంటీఎస్ఓ అండ్ ది మొబైల్ యూనిట్ ఈ సెల్ సైట్ అనేది ఎంటీఎస్ఓకి మొబైల్ యూనిట్కి ఇంటర్ఫేస్ లాగా వర్క్ అవుతుంది ఇట్ హ్యాస్ ఏ కంట్రోల్ యూనిట్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది సెల్ సైట్లో ఎందుకు ఏదైనా సిగ్నల్స్ను వన్ ప్లేస్ నుండి అనదర్ ప్లేస్కి పంపాలన్నా ఏదైనా సిగ్నల్స్ను కంట్రోల్ చేయాలన్నా మనం ఈ కంట్రోల్ యూనిట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి రేడియో క్యాబినెట్స్ ఎందుకు ఈ రేడియో క్యాబినెట్స్ యూజ్ చేస్తామంటే మనం సెండ్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది రేడియో వేవ్స్ ద్వారా నెక్స్ట్ పర్సన్కి రీచ్ అవ్వడానికి ఈ రేడియో క్యాబినెట్స్ అనేవి యూజ్ చేస్తాం యాంటీనాస్ రిసీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం నెక్స్ట్ వన్ వచ్చేసి పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ ఎందుకు ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసుకోవడానికి మనం ఈ పవర్ ప్లాంట్ అనేది యూజ్ చేస్తాం డేటా టర్మినల్స్ డేటా టర్మినల్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే డేటా టర్మినల్స్ అంటే ఏంటి అసలు లింక్స్ లేదా వైర్స్ లేదా కేబుల్స్ డేటా టర్మినల్స్ అంటే లింక్స్ వైడ్స్ ఆర్ కేబుల్స్ విచ్ ఆర్ ఎందుకు యూజ్ చేస్తాం దీస్ ఆర్ యూజ్డ్ టు ఫర్ ట్రాన్స్మిటింగ్ ది డేటా డేటాను ట్రాన్స్మిట్ చేయడానికి వన్ ప్లేస్ నుండి అనదర్ ప్లేస్కు లేదా వన్ లొకేషన్ నుండి అనదర్ లొకేషన్కు డేటాను ట్రాన్స్మిట్ చేయడానికి ఈ డేటా టర్మినల్స్ అనేది యూజ్ చేస్తాం ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి ఎంటిఎస్ఓ ఎమ్టీఎస్ఓ అంటే ఏంటి మొబైల్ టెలిఫోన్ స్విచ్చింగ్ ఆఫీస్ ద స్విచ్చింగ్ ఆఫీస్ ద సెంట్రల్ కోఆర్డినేటింగ్ ఎలిమెంట్ ఫర్ ఆల్ సెల్ సైడ్స్ కంటైన్స్ ది సెల్యులార్ ప్రాసెసర్ అండ్ సెల్యులార్ స్విచ్ స్విచ్చింగ్ ఆఫీస్ అంటే ఇట్ స్విచెస్ ది కాల్స్ ఫ్రమ్ వన్ సెల్ సైడ్ టు అనదర్ సెల్ సైడ్ అంటే ఈ స్విచ్చింగ్ ఆఫీస్ అనేది ఒక ఒక సెల్ సైట్ నుండి అనదర్ సెల్ సైట్కు లేదా ఒక టవర్ నుండి ఇంకో టవర్కి మన కాల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ సెల్ ఈ స్విచ్చింగ్ ఆఫీస్ అనేది యూజ్ చేస్తాం వన్ లొకేషన్ నుండి అనదర్ లొకేషన్ కానీ వన్ సెల్ నుండి అనదర్ సెల్ కానీ వన్ సెల్ సైడ్ టు అనదర్ సెల్ సైట్ కానీ ఈ ఈ సిగ్నల్స్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడానికి స్విచ్చింగ్ ఆఫీస్ అనేది యూజ్ చేస్తాం సెంట్రల్ కోఆర్డినేటింగ్ ఎలిమెంట్ ఈ సెంట్రల్ కోఆర్డినేటింగ్ ఎలిమెంట్ అంటే ఎందుకు మనం రిసీవ్ చేసే సిగ్నల్స్ అనేది పర్ఫెక్ట్గా ఆ సిస్టమ్కి రీచ్ అవ్వడానికి మనం ఈ సెంట్రల్ కోఆర్డినేటింగ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెంట్రల్ కోఆర్డినేటింగ్ ఎలిమెంట్ ఫర్ ఆల్ ది సి సెల్ సైట్ అన్ని సెల్ సైట్స్కి ఈ సెంట్రల్ కోఆర్డినేటింగ్ ఎలిమెంట్గా వర్క్ అవుతుంది ఈ ఎంటీఎస్ఓ అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంటైన్స్ ది సెల్యులార్ ప్రాసెసర్ అండ్ సెల్యులార్ స్విచ్ సెల్యులార్ ప్రాసెసర్ సెల్యులార్ స్విచ్ కన్సిస్ట్ అయి ఉంటాయి ఈ సెల్యులార్ ప్రాసెసర్ అంటే సిపియూ ఈ సిపియూ అనేది ఏం చేస్తుంది మన కాల్స్ అన్నిటినీ ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి సెండ్ చేస్తూ ఉంటుంది సెల్యులార్ స్విచ్ అంటే ఈ మొబైల్ టెలిఫోన్ స్విచింగ్ ఆఫీస్లోని సెల్యులార్ ప్రాసెసర్ సెల్యులార్ స్విచ్ ఉంటుంది ఈ సెల్యులార్ ప్రాసెసర్ అనేది మన సిపియు ద్వారా మన కాల్స్ని వన్ పర్సెంట్ టు అనదర్ పర్సెంట్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు ఈ సెల్యులార్ స్విచ్ అనేది మనం సెండ్ చేసే కాల్స్ను ఒక్క పర్సన్ నుండి అనదర్ పర్సన్కు లేదా ఒక్క సెల్ సైట్ అదే ఒక టవర్ నుండి ఇంకో టవర్కి ఆ టవర్ అంటే సెల్ సైట్ ఒక్కొక్క సెల్ సైట్ నుండి ఇంకో సెల్ సైట్కి పంపించడానికి ఈ సెల్యులార్ స్విచ్ అనేది యూస్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఇంటర్ఫేసెస్ విత్ ది టెలిఫోన్ కంపెనీ జోన్స్ ఈ ఎంటీఎస్ఓ అనేది టెలిఫోన్ కంపెనీ జోన్స్తో ఇంటర్ఫేస్ అయి ఉంటారు మన మొబైల్ యూనిట్లో నుండి మన టవ సెల్ సైట్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి ఈ మొబైల్ టెలిఫోన్ కంపెనీ జోన్స్లో ఈ ఎంటీఎస్ఓ ద్వారా మన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు కంట్రోల్స్ కాల్ ప్రాసెసింగ్ అంటే ఇది కా కాల్ ప్రాసెసింగ్ని కంట్రోల్ చేస్తారు కాల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి మనం కాల్ ఫార్వర్డింగ్ కానీ కాల్ వెయిటింగ్ కానీ కంట్రోల్ చేస్తారు అంటే సమ్ పర్సన్ బిజీగా ఉన్నప్పుడు మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఈ ఆ ప్రాసెసింగ్ టైంలో కాల్ను ఫార్వర్డ్ కానీ కాల్ను వెయిటింగ్ కానీ చెప్తుంటుంది అండ్ హ్యాండిల్స్ది బిల్డింగ్ యాక్టివి బిల్డింగ్ యాక్టివిటీస్ను కూడా హ్యాండిల్ చేయగలుగుతాం ఈఎంటీఎస్ఓ ఫోర్త్ వన్ వచ్చేసి కనెక్షన్స్ ద రేడియో అండ్ హై స్పీడ్ డేటా లింక్స్ కనెక్ట్స్ ది త్రీ సబ్ త్రీ సబ్ సిస్టమ్స్ ఇక్కడ ఈ కనెక్షన్స్ అనేది మొబైల్ యూనిట్కు సెల్ సైట్కు ఎంటీఎస్ఓకు కనెక్షన్స్ను ప్రొవైడ్ చేస్తుంది ఈచ్ మొబైల్ యూనిట్ కెన్ ఓన్లీ యూస్ వన్ ఛానల్ ఒక్క ఛానల్ మాత్రమే మన మొబైల్ యూనిట్ అదే మన సెల్ అనేది ఒక్క ఛానల్ మాత్రమే యూజ్ చేస్తుంది చాలా ఛానల్స్ ఉంటాయి కాకపోతే పర్టికులర్గా మనకు సెట్ అయ్యే ఫ్రీక్వెన్సీని కమ్యూనికేషన్ కోసం ఈ ఛానల్స్ ఛానల్స్ను మన కమ్యూనికేషన్ మనకు సెట్ అయిన ఫ్రీక్వెన్సీస్తో కమ్యూనికేషన్ జరగడానికి ఒక ఛానల్ మాత్రమే యూస్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇట్ కెన్ బి వన్ ఇన్ ది ఎంటైర్ బ్యాండ్ ఏ ఛానల్నైనా యూస్ చేసుకోవచ్చు బట్ బ్యాండ్ అనేది ఎంటైర్ బ్యాండ్ అనేది అసైన్డ్ ఫ్రీక్వెన్సీస్లో మాత్రమే ఉండాలి ఫ్రీక్వెన్సీస్తో మాత్రమే ఉండాలి ఛానల్ అనేది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు బట్ ఫిక్స్డ్ అయితే కాదు బట్ అసైన్డ్ బ్యాండ్ వాళ్ళు అసైన్ చేసిన బ్యాండ్ ఫ్రీక్వెన్సీలోనే ఈ ఛానల్ అనేది మనం కమ్యూనికేషన్ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు హ్యావ్ మల్టీ కం మల్టీ ఛానల్ కాంబినేషన్ దట్ కెన్ కనెక్ట్ సైమల్టేనియస్లీ టు మెనీ మొబైల్ యూనిట్స్ ఇట్ ప్రా ఓ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది సెల్యులార్ సిస్టమ్ సెల్యులార్ సిస్టమ్కి ఎంటీఎస్ఓ అనేది హార్ట్ లాగా వర్క్ అవుతుంది ఇట్ ప్రాసెస్ ప్రో ఇట్ ఇట్స్ ప్రాసెసర్ ప్రొవైడ్ సెంట్రల్ కోఆర్డినేషన్ అండ్ సెల్యులార్ అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్ కో ప్రాసెసర్ అనేది సెంట్రల్ కోఆర్డినేషన్ అంటే ఎంటీఎస్ఓ కంట్రోల్స్ అండ్ కనెక్ట్స్ ఆల్ ది సెల్ సైట్స్ సెంట్రల్ కోఆర్డినేటింగ్లో ఈ ఎంటీఎస్ఓ అనేది అన్ని సెల్ సైట్స్ను కంట్రోల్ చేస్తుంది అన్ని సెల్ సైట్స్ను అన్ని కన్ అన్ని సెల్ సైజ్ను అన్ని కంట్రోల్ యూనిట్స్ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ ఎంటీఎస్ఓ అనేది సెల్లుల అండ్ సెల్లుల అడ్మినిస్ట్రేషన్ ఈ సెల్యులర్ స్విచ్ అనేది ఏ అన్లాగ్గా కానీ డిజిటల్గా కానీ యూజ్ చేయొచ్చు స్విచెస్ కాల్ అన్లాక్ ఆర్ డిజిటల్ స్విచెస్ కాల్స్ టు కనెక్ట్ మొబైల్ సబ్స్క్రైబర్స్ టు అదర్ మొబైల్ సబ్స్క్రైబర్స్ ఈ సెల్యులార్ స్విచ్ అనేది మనం ఫస్ట్ పర్సన్ నుండి సెకండ్ పర్సన్ అదే ఫస్ట్ కాల్ చేసిన పర్సన్ నుండి సెకండ్ కాల్ చేసే పర్సన్కి స్విచ్చెస్ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ ఒక సెల్ నుండి ఇంకో సెల్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడానికి సెల్యులార్ స్విచ్ అనేది యూజ్ చేస్తాం ఈ సెల్యులార్ స్విచ్ను యూజ్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ను మన ఫస్ట్ పర్సన్ నుండి సెకండ్ పర్సన్కి ట్రాన్స్మిట్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ అది నేషనల్ వరల్డ్ వైడ్గా కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రస్తుతం ట్రాన్స్మిట్ చేస్తూ ఉన్నాం ఒక సెల్ నుండి ఇంకో సెల్కి బై యూజింగ్ ది సెల్యులార్ స్విచ్ ఇట్ యూసెస్ వాయిస్ ట్రంక్స్ సిమిలర్ టు టెలిఫోన్ కంపెనీ ఇంటర్ ఆఫీస్ వాయిస్ ట్రంక్స్ ఇయర్ వాయిస్ ట్రంక్స్ అంటే ఏంటి డేటా లింక్స్ కానీ వైర్స్ కానీ కేబుల్స్ కానీ వాయిస్ వాయిస్ ట్రంక్స్ అంటాం మనం వీటన్నిటిని డేటా లింక్స్ వైర్స్ కేబుల్స్ను మనం వాయిస్ ట్రంక్స్ అంటాం సిమిలర్ టు ఇట్ యూస్ ఇట్ యూసెస్ వాయిస్ ట్రంక్స్ సిమిలర్ టు టెలిఫోన్ కంపెనీ ఇంటర్ ఆఫీస్ వాయిస్ ట్రంక్స్ ఈ టెలిఫోన్ కంపెనీ లాగానే ఈ సెల్లార్ స్విచ్ కూడా డేటా వాయిస్ ట్రంక్స్ని యూస్ చేస్తుంది ఇట్ ఆల్సో కంటైన్స్ ది డేటా లింక్స్ ప్రొవైడింగ్ సూపర్విషన్ లింక్స్ బిట్వీన్ ది ప్రాసెసర్ అండ్ ది స్విచ్ ప్రాసెసర్కు స్విచ్కు లింక్ను ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ డేటా లింక్స్ను ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ప్రాసెసర్ స్విచ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ చూడండి ఇది మొబైల్ యూనిట్ ఇవేమో సెల్ సైట్స్ ఇదేమో మొబైల్ టెలిఫోన్ స్విచ్చింగ్ ఆఫీస్ ఈ మొబైల్ యూనిట్ అనేది కాస్ మళ్ళతో రిప్రజెంట్ చేసినారు ఎందుకంటే ఒక్క ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కు మూవ్ అవుతుంది కాబట్టి దాన్ని మొబైల్ యూనిట్ అంటారు ఇక్కడ మనం ఒక సెల్ అనే సెల్లో మాట్లాడితే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కు మూవ్ అయినప్పుడు ఈ ట్రా ఈ టవర్స్ అంటే సెల్ సైడ్స్ ఇవి ఈ టవర్స్ కూడా వన్ ప్లేస్ నుండి అన్ అదర్ ప్లేస్కి ఈ సెల్ సెల్ అనేది మాట్లాడుతూ మూవ్ అయినప్పుడు ఈ దీని యొక్క ఫ్రీక్వెన్సీ వేరుంటుంది దీని యొక్క ఫ్రీక్వెన్సీ వేరుంటుంది కాబట్టి మధ్యలో ఎక్స్చేంజ్ జరుగుతుంది ఇక్కడ ఈ మొబైల్ టెలిఫోన్ స్విచ్చింగ్ ఆఫీస్కి ఈ సెల్ సైట్స్కి ఈ లింక్స్ ఈ డేటా లింక్స్ ద్వారా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది ఇది వచ్చేసి ల్యాండ్ ఫోన్ అనుకోండి ల్యాండ్ ఫోన్ ల్యాండ్ ల్యాండ్ ఫోన్ నెట్వర్క్ ఈ ల్యాండ్ ఫోన్ నెట్వర్క్ అనేది ఈ ఎంటీఎస్ఓకి వైర్స్ అంటే వాయిస్ సర్క్యూట్స్ అంటే ఏంటి కేబుల్స్ కానీ వైర్స్ కానీ లేదా డేటా లింక్స్ కానీ ఇవి ఇవి వైర్స్ ఈ వైర్స్ అనేవి ఈ టె ల్యాండ్ టెలిఫోన్ నెట్వర్క్ నుండి వైర్స్ ద్వారా ఈ టెలిఫోన్ ఆఫీస్కు కనెక్ట్ అయి ఉంటాయి ఎందుకు ఈ టెలిఫోన్ ఆఫీస్కు కనెక్ట్ అవుతుందంటే మనం మన ఇన్ఫర్మేషన్ను ప్రాసెస్ చేయడానికి ఫార్వర్డ్ చేయడానికి ఈ మొబైల్ టెలిఫోన్ ఆఫీస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ మొబైల్ యూనిట్ నుండి ఈ మొబైల్ టెలిఫోన్కి ఈ టవర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది రిసిక్ సెల్యులర్ సిస్టంలో మెయిన్గా మొబైల్ యూనిట్ సెల్ సైట్ ఎంటీఎస్ఓ ఉంటాయి ఈ మొ ఈ సెల్ సైట్ అనేది ఎంటీఎస్ఓకి ఈ మొబైల్ యూనిట్కి ఇంటర్ఫేస్ లాగా వర్క్ అవుతుంది ఎంటీఎస్ఓ అనేది సెల్యులార్ సిస్టమ్కు మెయిన్ హార్ట్ లాంటిది మెయిన్ అది మెయిన్ అవది లాస్ట్కి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎట్లా ట్రాన్స్మిట్ చేస్తామంటే బోత్ వాయిస్ ఉండాలి డేటా ఉండాలి కాబట్టి మనం ఇన్ఫర్మేషన్ అనేది మైక్రోవేవ్ చేసి బేసిక్ సెల్యులార్ సిస్టమ్ టాపిక్ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంటిల్ దెన్ బాయ్ బాయ్